తిరుమల లడ్డు ఉదంతంలో అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే నివేదిక. ఒకటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి ఒక ఇద్దరు, తర్వాత సిట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు, తర్వాత ఇంకొకళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి ఒకళ్ళు, మొత్తం 5 కమిటీ వేశారు. అయితే ఇక్కడ అసలు లాజికల్ పాయింట్ ఏంటంటే, అంటే ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఏ రూట్లో ఆలోచించిందంటే, భక్తుల మనోభావాలు గాయపడకూడదు, 1. 2 వచ్చేటప్పటికి కల్తీకి సంబంధించినటువంటిది ఆధారాలు లేవన్నటువంటి అభిప్రాయానికి వచ్చింది. ఏది ఈవో ముఖ్యమంత్రి ఇద్దరు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఈవో కలపలేదన్నారు, ముఖ్యమంత్రి కలిపారన్నారు. ఆధారాలు ఏవి అన్నటువంటి పాయింట్ దగ్గర ఉంది. కాబట్టి అందుకోసమనే స్వతంత్ర దర్యాప్తు అన్నటువంటి ఆదేశం ఇచ్చింది. ఇక్కడ గడువు పెట్టలేదు సుప్రీంకోర్టు, ఇదిగో ఇన్ని రోజుల్లోపు పూర్తి చేయాలని కానీ, లేదా ఎవరికి నివేదిక ఇవ్వాలి, కేంద్రానికి నివేదిక ఇవ్వాలి. ఇదేమో కోర్టు తిరుపతి వ్యవహారమేమో రాష్ట్ర ప్రభుత్వానికి, నివేదిక కేంద్రానికి. అంటే ఏం ఏమవుతుంది దాంట్లో, అంటే కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది ఇష్యూ. ఈలోపు ఇక మీడియా, అంటే కోర్టు ఉద్దేశం భక్తుల మనోభావాలు గాయపడకుండా భక్తులకు సంబంధించినటువంటి సెంటిమెంట్స్ని గౌరవించడం, ఎట్ ద సేమ్ టైం అన్యాయాన్ని నివారించడం. కానీ న్యాయస్థానపు ఆలోచన ఒక రకంగా ఉంటే వాస్తవికత మరో రకంగా ఎట్లా ఉంటుంది? అక్కడ ఆ సిట్ దర్యాప్తు చేస్తున్నంతసేపు వాళ్ళదేంటో బయటికి తెలియదు. అది అందుకనే రాజకీయ డ్రామాలు వద్దుంది. కానీ మీడియా పొలిటికల్ డ్రామా ఉంటుంది కదా మన ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు సాధారణంగా కనీస జ్ఞానం ఉన్నోడు ఎవడైనా సరే బ్యారేజీ పడవతో కొట్టుకుపోతుందని ఎవడన్నా అనుకుంటాడా? అంటున్నాం కదా మనం, ఒక బ్యారేజీని 3 పడవలు పెట్టి గుద్దేసి లక్షల మందిని చంపేద్దామంటే ఒప్పేసుకుంటున్నాం కదా. అది రాజకీయంగా, అధికార యంత్రాంగం పరంగా, లేకపోతే జనం పరంగా. అట్లాగే ఇప్పుడు లడ్డూలో తేడా జరిగింది అన్నటువంటి పాయింట్ని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి విధంగా వార్తలు రాసుకొచ్చి మీడియాని ఏం చేయదు కదా. ఇక్కడ దానికి అనుగుణంగా సాధారణంగా ఒక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే, రేట్ ఎక్కువ పెట్టుకుంటే దోచుకుంటారంటారు ఎవరైనా సరే, రేటు తక్కువ పెట్టి దోచుకోబోయారు అనేటటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ జనంలోకి తీసుకువెళ్తూ ఉంటాం. ఇంకా లాజికల్ కాన్సెప్ట్లో చూసినా సరే నడుస్తూ ఉన్నది. ఓవరాల్గా తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నటువంటి విధంగా, సుప్రీంకోర్టు ఒకటి తలిస్తే గ్రౌండ్ లెవెల్లో మరొకటి జరిగేది. అంటే రాజకీయం ఆరంభమయ్యాక ఆపే ఉద్దేశం ఏం లేదు ఎవరికి.